अवतारम तार्डुडे मूडो रोजु मंजे उसकुनारु ठीक है भैया यार चले। हाय अंदर की नेने इप्पुडैते एंपी लो उन्नानु इदि मार्निंग 4 o'clock अवुतुंदि कदा चली स्टार्ट इकड़ चूस ना गंटल नीचे लाइन पट्टर राजधानी इकने मैं इतना दर्शन नवरात्र कदा अंक चाल मंदिर इकने नाइट इकने स्टे मार्निंग నేన్ దర్శనం చేసుకున్నా చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నా ఇంకా లిఫ్ట్ తీసుకోవాలి అక్కడ స్టే చేసిన నైట్ मजे चूस ठीक है भैया चले चले थैंक यू इकड़ी सिंपल अंदर इंका लिफ्ट दरक इलांट चूस मस्त भयम कुंडला भैया लिफ्ट इच्छिंडु इपड़े मंजीरा माता मंदिर नीचे बैलदेरतना सीधा सीधा रोड था। हाँ नरसिंहपुर अपना ये अन्ना चुप्तना अंटे दंगल जाग्रत उपेसी ने कुछ भयपड इतना जंगल मंजीरा जंगल मस्त ऐसी किलोमीटर उ नेक्स्ट चिन्वारा होवाल नेनु नेक्स्ट लोकेशन जय अम्मा अन्न 10 kilometers लिफ्ट इच्चिंडु तर्वात नेक्स्ट अन्न बैक एक्कना पालकियान वेसुकोनि पोतुंडु अन्न ओक 5 kilometers लिफ्ट इच्चिंडु NH547 మీద ఉన్నా నరసింగపూర్ వెళ్ళాలి అది ఒక చేసి ఇంకో 120 కిలోమీటర్స్ ఉంది లిఫ్ట్ దొరికింది అంటే వెళ్ళొచ్చు అవతారం తాడుడే 3వ రోజు ఇక్కడ మన జెండు ఉన్నది లేకపోతే లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు ఓకే రైట్ కొల్లైతే లేరు ఈ రోడ్లైతే ఇప్పుడు నరసింగపూర్ పోతానని ఇక్కడ ఇదికి పంటొస్తాయి కదనా పోతున్నావు కదా నా కోసం నా పేరు అజయ్ అజయ్ థాంక్యూ 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 ఏమీ లేదు దానికి అవసరం లేదు అక్కడ పోయినాక ఇతను తెలుగు మాట్లాడుతున్నాను నేను మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాంగా ఇని బైకాపి మాట్లాడుతున్నాతో तन आंध्रो वर्क बिजनेस अद बटलू अला उठाई कदा वाट बिजनेस माटम वो ना 100 rupees इच्छि खर्चुक उठाई अ टेपल के इवे चपिंड तन ली आप लिफ्ट नाकते चाल सतोष इलांट वालू ఎవ్వరు లేరనుకున్న సమయంలో ఇతను వచ్చిండు ఆయన తెలుగులో మాట్లాడిండు నాకు ఇంకో సంతోషం అనిపించింది లారీ నుండి నావల్ లిఫ్ట్ ఇచ్చారు అమరవాన నాగా ఊతున లిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ వీడియో అయితే లైక్ చేయండి ఇక్కడ అన్న వాళ్ళు ఆపిర్రు కొంచెం దూరం అయ్యాక
మాక్సిమం ఒక 10 కిలోమీటర్లు వచ్చిన తాడు ఊడిపోయిందట. తాడు కాడుతురు అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు లిఫ్ట్ ఇచ్చేటోళ్ళు, కానీ ఎక్కువ శాతం లిఫ్ట్ ఇస్తలేరు. ఓకే, అక్కడక్కడ చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో, కానీ నాకైతే మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక అన్న ఇప్పుడు ఇక దొంగలు ఉన్న జాగ్రత్తలు అని చెప్పేసి ఈ లారీలో అయితే అమర్వాడ దాకా వెళ్తాను, వీళ్ళు అక్కడ దాకా లెప్పిస్తా అని చెప్పేసి చెప్పిండ్రు. సరే ఇంక కూర్చున్నా, కానీ లోపల అయితే మస్తు భయం ఉంది. ఇక అంతా దేవుందయ్యా అని చెప్పేసి ఖాముషిగా కూర్చున్నా. ఇంకో లారీ మళ్ళీ లిఫ్ట్ అడిగిన, ఈ అన్న అయితే సాగర్ దాకా వెళ్తా అన్నాడు. 300 కిలోమీటర్స్ వస్తుంది సాగర్. మొత్తం గుట్టలు అక్కడ నుంచి కొండలు ఉన్నాయి, మొత్తం ఆ నుంచి అంతా ఫారెస్టే ఉంది. చిన్న చిన్న విలేజ్ ఉన్నాయి కానీ అక్కడక్కడ ఉన్నాయి. ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మోయ్, నాకు తెలియని ప్రపంచం. అన్న అయితే లిఫ్ట్ ఇచ్చింది మనకైతే. నేను లారీలో అయితే వెళ్తున్నా. ఈ కొండల మధ్య మన ప్రయాణం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ లైక్ కొట్టి షేర్ కొట్టు. అరకు లెక్క ఉంది ఇక్కడ. ఇంకా ఈ జంగలకైతే ఇంకా వెళ్ళలేదు. భలే ఉన్నాయి మన నా బామ్ లెక్క. ఈ అన్నేమో మధ్యలో ఆపిండు, ఆడ కట్టెలు ఉన్నాయట వంట చేసుకునే అందుకు. జంగల్ అయితే మన మామూలు పెద్దగా లేదు, ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. జంగలి చాలా పెద్దగా ఉంది, మొత్తం ఒక్క పురుగు లేరు. ఇది మన అవతారం ఎంపీ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, తగ్గించుకుంటే మంచిది. ఉంటేనే లిఫ్ట్ ఇస్తారు, మరి ఇట్లా ఉన్నాయి, మరి జెండా పెట్టుకుని ఉంటే లిఫ్ట్ ఇస్తారు. ఇది నా బ్యాగ్, చోట బ్యాగ్. ఇంక 20 కిలోమీటర్లు ఉంది నర్సింగ్, అక్కడ అన్న వంట వండుకుంటాడట తినేసి సాగర్ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 44 వస్తా అన్న. డ్యామేజ్ ఒకటైతుంది అన్న. ఎన్ని ఏది అది ఏందో బాలాలు ఇంకా కార లాంటివి ఉంది. ఒక స్ప్రైట్ పట్టుకొని వచ్చిండు ఆయన. ఇప్పుడైతే సాగర్ దగ్గర కొంచెం పోతున్నా. ఇంకా ఏముంటుంది భయ్య, ఇంతనే ఉంటుంది. ఫీల్ అన్నట్టున్నారు. మధ్యప్రదేశ్ మొత్తం ఇదంతా చిన్నగా ఉన్నది. ఇంకా చూస్తున్నారు పని. నెక్స్ట్ 44 సీదా ఢిల్లీ. ఢిల్లీ ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడైతే సాగర్ దాకా వెళ్ళాలి. ఇది నర్మదా డ్రైవర్. ఇది మన గుజరాత్కి పోతుంది, అలా సముద్రంలో కలుస్తుంది అన్నట్టు. ఇది ముచ్చట. ఇక్కడ చిన్న చిన్న బోట్లు ఉన్నాయి, చేపలు ఆడుతారు అక్కడ. అక్కడ మస్తుంది కదా బ్రిడ్జి, ఓల్డ్ బ్రిడ్జి. అది విలేజ్ విగ్రహం. ఇక్కడ ఏంది అడుక్కుంటున్నారు అన్నట్టు లారీల దగ్గర. మధ్యప్రదేశ్ అమ్మ వాళ్ళకు చెరువు 10 రూపాయలు ఇచ్చిన కాయిన్స్. ఇక్కడ కాయిన్స్ వెళ్తున్నాయి, 10 రూపీస్ కాయిన్స్ వెళ్తున్నాయి. ఇక్కడ అవే వాడుతారు, కానీ మన దగ్గర అయితే చెల్తలేవు, వాడకంలో బంద్ చేసిర్రు. ఇదైతే ఈ బయ్య ఎక్కడికి పోయిండు. గుట్టలు అయితే మస్తున్నాయి.
ఫుల్ వర్షం పడుతుంది, రోడ్ కూడా కనిపించలేదు, అంత వర్షం కొడుతుంది ఇక్కడ. ఓ నిన్న సాయంత్రం ఇట్లా కొట్టింది ఈవినింగ్ నాగపూర్లో. మరి అది ఏ టైం అవుతుందో ఇలా ఎంపీ మధ్యప్రదేశ్ ఫుల్ బారిష్. సాగర్లో దిగేసిన నేనైతే ఈ నేను రోడ్ కాన్ ఎంతకు తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా?